కోటి పాటల నదం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం రామనామే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జమీ మాధురిలో పరవశమలు దేవి రాంజనేయ జయ జయ तथा च इंद्रजितो वेश्म जगाम हरियूथपः जुम्मुमाले सुमालेश्च जगाम हरिसत्तमः रश्मिकेतोश्च भवनम सूर्यशत्रुस्तथैव च वड़ोड़ो जोड़ने सूर्यशत्रु वड़ सूर्युनि चूस्ते कोपम वस्तुन्नाडु अंदुकनि वाडिनि सूर्यशत्रुवु अन्नारु अलांटि वाडिनि एंदुकंटे रात्रिंचेरुलु ई राक्षसुलु కనుక రాత్రిపూట జరించే వాళ్ళకి పొగలు ఎందుకు జరించట్లేదంటే సూర్యకాంతి వాళ్ళకి అడ్డు అవుతుంది కాబట్టి వాడు సూర్యుడి మీద కోపం వచ్చింది. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వజ్రకాయస్య వజ్రం లాంటి కాయం అంటే వజ్రాన్ని వజ్రంతోనే గుయ్యాలంటారే అలాంటి వజ్ర సదృశ్యమైనటువంటి కాయం ఉండేటువంటి వాడు ఉన్నాడు. తథా పుప్లువే సమహాకపి అలాగా ఆయన వీళ్ళందరి యొక్క ఇళ్ళు కూడా సూక్ష్మంగా గమనిస్తూ వెడుతున్నాడు. ధూమ్రాక్షస్య చ సంపాతే భవనం మారుతాత్మజ విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ శుకనానస్య శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకంఠస్య దంష్టస్య రోమస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ. వరుసగా వాళ్ళందరి పేర్లు చెప్తున్నాడు. రశ్మికేతు అన్నాడు, సూర్యశత్రువు అనేవాడు, వజ్రకాయు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహుడు, ఇంద్రజిహుడు, హస్తిముఖుడు, ఇలా కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైనటువంటి రాక్షసుల యొక్క గృహాలను మారుతిస్వామి వరుసగా సందర్శిస్తూ ఉన్నారు. కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవహి క్రమమాణక్రమేణైవ హనుమాన్ మారుతాత్మజ తేషు తేషు మహార్హేషు భవనేషు యథా మహాయశాః తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం బుద్ధిమతాం బుద్ధిం దదర్శ సమహాకపి. అది ఆంజనేయ స్వామి యొక్క ఆ సంపదలను తిలకించడంలో ఉండేటువంటి ఆయా భవనాలను దర్శించినప్పుడు ఎందుకు ఆయన వారి యొక్క సంపదలను దర్శిస్తూ ఉన్నాడు అని అంటే వారి వారి పరాక్రమాన్ని అనుసరించి రావణుడు వారికి కొన్ని బహుమతులు ఇస్తూ ఉంటాడు. వారు దాన్ని బట్టి వాళ్ళు చారుల, ఆ వీరులు లేకపోతే సైనికుల, లేకపోతే నడిపించగలిగినటువంటి సైన్యాధ్యక్షుల, ఇవన్నీ అంచనా వేయగలుగుతున్నారు. ఇవన్నీ మహర్షి ప్రత్యక్షంగా చెప్పరు. వారి గృహములను అనుసూయించి ఆయన ఆనందం పొందుతూ ఉన్నారు, సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు అంటంలోనే అక్కడ స్వారస్యాన్ని మనం అందులో ఉండేటువంటి ఎత్తుగడను గ్రహించగలగాలి. సర్వేషాం సమతిక్రమ్య భవనాన్ని సమంతత ఆశ సాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. శుభలక్షణ సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి రాక్షసుల భవనాలను పూర్తిగా శోధించిన వెంబట మళ్ళా రాక్షస ప్రభు అయినటువంటి రావణుని ప్రాసాదానికి చేరుకున్నాడు. రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమ విచరన్ హరిషార్దులో రాక్షసీర్వికృతే క్షణా. కపివరుడైనటువంటి ఆంజనేయ స్వామి అంతా తిరుగుతూ రావణుని సమీపంలో శయనించినటువంటి వారు, వికృతములైనటువంటి చూపులు కలిగినటువంటి రాక్షస స్త్రీల్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. సోలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతేర్గృహే. ఆ రాక్షస స్త్రీలు చూడండి, వాళ్ళు కూడా యుద్ధ సన్నద్ధంగానే ఉన్నారు. సోలాలు కొంతమంది పట్టుకున్నారు, ఇనపగుదీయులు కొందరు పట్టుకున్నారు, శక్తి తోమరము మొదలైనటువంటి ఆయుధాలు దాల్చి ఉన్నారు. ఇలా వివిధ సేనా విభాగాలు, ఇప్పుడు మనం చైనా ఇత్యాది దేశాలు ఇవన్నీ కూడా మాయించి పురుషులతో సమానమైనటువంటి
ఆ స్త్రీ సైనిక బలాలను కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నామే, వాళ్ళందరికీ ఆదర్శం రావణుడే. ఆ రావణుడి దగ్గరే ఈ స్త్రీ సైనిక రక్షణాధికారులు కూడా ఉన్నారు. రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజవాన్. అలా ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు ఆ రాక్షసులు ఎర్రటివి తెల్లటివి చాలా వేగగమనం కలిగినటువంటివి అయినటువంటి గుర్రాలను కూడా హరీంశ్చాపి మహాజవాన్ మంచి బలం కలిగినటువంటి ఆ గుర్రపు జాతులను కూడా వీక్షించడం జరిగింది. కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరుగజారుజాన్ నిష్ఠితాన్ గజశిక్షాయాం ఐరావత సమాన్యుధి. చాలా అలంకరించుకున్నటువంటివి, ఉత్తమ జాతికి చెందినటువంటివి, ఐరావతంతో పోల్చదగినటువంటివి అయినటువంటి యుద్ధాది విద్యలందు సిద్ధమైనటువంటి గజజాతులను కూడా మన ఆంజనేయ స్వామి వారు అక్కడ చూశారు. నిహంత్రోన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ. ఇతరుల సైన్యాల్ని ధ్వంసం చేసేటువంటి ఆ యొక్క గుర్ర ఏనుగ మొదలైనటువంటి ఆ జంతుగణమునే కాకుండా రాక్షస గణాన్ని కూడా ఆయన దర్శించి క్షరతశ్చ యథామేఘాన్ శ్రవతశ్చ యథాగిరీన్. ఏ విధంగా అయితే మేఘాలు వర్షాన్ని ఇస్తాయో అలా మద జలాన్ని కార్చేటువంటి గజాలని ఆయన చూశారట. అవి ఘంకరిస్తాయి, సమర రంగంలో శత్రువుల యొక్క అంతు అవే చూసేస్తాయి, వాటిని ఎదిరించడానికి సామాన్యులు సరిపోరు. మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరై సహస్రం వాహినీ తత్ర జాంబూనద పరిష్కృతా హేమజాల పరిచ్ఛన్నా తరుణాదిత్య సన్నిభా తదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఆ మదపుటేనుగులను ఆ రావణ నిలయంలో కపివరుడు చూశాడు. బాగా బంగారు అలంకారాలతో ఉన్నాయవన్నీ, సువర్ణ వర్ణాలతో కూడినటువంటి భూషితమైన ఆభరణాల మధ్యలో సూర్యునుల వేల కొలది సేనలు ఆ రావణుని యొక్క అంతఃపురంలో ఉండటాన్ని మన హనుమ గమనించాడు. శిబిక వివిధాకారా సకపిర్ మారుతాత్మజ లతా గృహాణి చిత్రాన్ని చిత్రశాలా గృహాణి చ. ఆ యొక్క రావణ మందిరంలో కూడా మంచి పొదరిళ్ళు ఉన్నాయి, చిత్రశాల గృహాలు ఉన్నాయి, బాగా ఆడుకునేటువంటి క్రీడా మందిరాలు ఉన్నాయి, దేవదారు వృక్షాలతో కూడినటువంటి క్రీడా పర్వతాలు ఉన్నాయి, సురత క్రీడాగారాలు ఉన్నాయి, పగటిపూట విహరించేటువంటి రమ్య ప్రదేశాలు ఉన్నాయి. అంటే రాత్రిపూట విహరించేవి ఆయన ఎలాగో స్వభావత రాత్రి చిరుస్తున్నాడు కాబట్టి చూస్తున్నాడు. కొన్ని పగటిపూట చలవగా అంటే చుట్టూ ఆ సరస్సులతో ఉండి మధ్యలో చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఏ విలాస గృహాలు ఉన్నాయో వాటి మీద కూడా మన మారుతి స్వామి ఓ కన్నేశారు. క్రీడాగృహాని చాన్యాని దారు పర్వతకానపి కామస్య గ్రహకం రమ్యం దివా గృహకమేవ చాదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే న మందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం. చలం ఆ రమ్యమైన ప్రదేశాలు విహరించిన తర్వాత మందరగిరిలా బంగారు వర్ణంతో ఉన్నతంగా ఉండేటువంటిది, క్రీడా మయూరాలతో కూడి ఉండేటువంటిది, ధ్వజ పతాకాలతో విలసిల్లుతూ ఉండేటువంటిది, అనేక రత్నాలతో శోభితమై ఉండేటువంటిది, మహాపద్మాది నవనిధులకు అంటే పద్మ మహాపద్మ శంఖ ఇత్యాది ఆ యొక్క నవనిధులు ఉన్నాయి, ఆ నవనిధులకు నెలవైనటువంటిది, సదాశివునికి నివాసమైనటువంటి కైలాసంలా దృఢవ్రతుల తపఃఫలానికి ప్రాప్తించినది, రత్నకాంతులతో ఉండేటువంటిదైనటువంటి రావణుని తేజస్సుతో వెలుగొందేటువంటి ఆ భవనంలో చండకిరుణుడైనటువంటి సూర్యునిలా తేజరిల్లుతూ ఉన్నాడు. అట్టి మహాభవనాన్ని కపీశ్వరుడు దర్శించాడు. అంటే ఆ భవనరాజ్యం ఎలా ఉంది అని చెప్పి చెప్పారు. ధ్వజ యష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతత ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ అర్చిభిశ్చాపి రత్నానాం తేజస రావణస్య చ విరాజాథ
తద్వేష్మ రశ్మిమా నివరశ్మిభిః జాంబూనద మయాన్యేవ శయానాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియోథపః. మంచి ఆసనాలని దర్శించాడు. ముఖ్యమైనటువంటి వాళ్ళు వినియోగించుకునేటువంటి బంగారు పాత్రలను కూడా మన ఆంజనేయ స్వామి వారు అక్కడ చక్కగా తిలికించాడు. ఏముంటుంది ఆ పాత్రల్లో? ఇప్పుడు మనకు సందేహం కలుగుతుంది. మధ్వాసవ కృతక్లేదం మణిభాజన సంకులం మనోరమమ సంబాధం కుబేర భవనం యథా. తేనెలతో కూడినటువంటి మద్యాలతో తడిసినటువంటిది, మణులు పొదిగినటువంటి పాత్రలతో అలరారుతూ ఉండేటువంటి భవనము కుబేర ప్రాసాదంలా విశాలమై మనోహరంగా ఉంది. ఖాళీ అందెల సవ్వడల చేత, వడ్డాణాల రవడల చేత, మృదంగ నాదాలతో చక్కగా మారుమోగుతోందిట. చూడండి అక్కడ ఉండేటువంటి ఆ వాద్యముల్లో అందచందాలు, తేనెతో ఉండే పాత్రలు ఎలా చూడంగానే ఆహ్లాదం కలుగుతుందో, అలా చెవికి కూడా అందమైనటువంటివి దృశ్యాలు అక్కడ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. రమ్యాణి వీక్ష అంటారే, అలా మధురాంశ నిసిమ్య శబ్ద అని అన్నట్టుగా ముందు అందమైనవి చూశాడు, ఇప్పుడు అందమైనవి శబ్దాలు వింటూ ఉన్నాడు. మధ్వాసవకృత క్లేదం మణిభాజన సంకులం మనోరమ సంబాధం కుబేర భవనం యథా నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగ తలఘోషైశ్చ ఘోషవద్భిర్ వినాదితం ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. అలా చక్కగా రూపొందింపబడినటువంటి ఆ యొక్క గదులన్నీ ఉన్నాయి. ఆ రాజభవనంలో వందల కొలది వనితారత్నాలు వరుసలు తీరున్నారు. ప్రసాదాలతో విలసిల్లేటువంటి ఆ యొక్క మహాభవనాన్ని ఈ సుందరీ మణులతో, పానపాత్రలతో, ఉద్యానవనాలతో, పొదరిళ్లతో, సైన్యాలతో ఉండేట్లుగా ఆయన దర్శించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణీయే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే షష్ఠ సర్గ సమాప్త. ఆంజనేయమతి పాటలానదం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం రామనామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జమీ మాధురిలో పరవశమరు దేవి రాంజనేయ జయ.